నెలల కాలం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నవరత్నాలు చెప్పి అధికారంలోకి వచ్చారో సో ఆ నవరత్నాలన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నారు సో దాని ప్రజలు కూడా ఆదరిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి చెప్పుకుంటున్నా ఫస్ట్ మరి తెలుగుదేశం ఎందుకని వాటిని విత్రేకిస్తుంది అంటే తెలుగుదేశమే అయోమయంలో ఉందా ప్రజల్ని అయోమయంలో పాడేస్తున్నారు ఈ 9 నెలల్లో భయంకరంగా సారాదవుతుంది अंत माला वितंत पेंशन जरूरत मर्चीपी एरता तागना चचिपत नवरत् नगिस्ते मशीन का अवनीति व्यतिरेक सारा उड़ा वील सारा धारा वस्तु असले 43,000 कोटल रूपये दोपड़ी के वार वार शुक्रवार बोन मशी विचारण जो मशी आये नीति गुरी चुप्त दय्या वेदा वल्ला सावन गारे हाईकोर्ट नोटिस 12 तारीख मंचवा मंचवा मंच पाड़े प्रस्तुत आ सावन गारी पैस्थित अराजक विधान व्यवस्था भ्रष्टि पता निर्वेदन वाले चेलते तेलुगुदेश जेटैक्स जगन टैक्स वसूल अभी कंपनी दी गत ऐसा चूस्ट को शिव प्रसाद गार अबाई चूस चंद्रबाबुंद आये चवल की मूत वेसको अट्ठी मुख्यमंत्री चौस्त कुछ मेमेम रोजा गार गतमीदेश पड़ता वैसी वीर महिला मन आई गुरी माटाड़क असर असंब्ली दाखो ना मुसला इसला सर नी मुसलाड़नो पड़साड़नो चूपस्ता कदा अभी वेरे विषय जगनमोहन रेड्डी गारु एं चेशारु आयन पार्टी आफीस लो स्कूल पेट्टाडु बूतुल स्कूल पेट्टाडु आ बूतुल स्कूल हेड मास्टर वीळ्ळंदरू कूडा अनिल्लु वीळ्ळु ओक ऐदारु पदालनु अनिल्लु अंटाडु बूतुल पंचांग नेर्पिस्ता उन्नारु बूतुल एला माट्लाडालि एला तिट्टालि अय्ये बाट रौडीज़ नेर्पिस्ता उन्नारु अंटे सामाजिक न्यायं अन्नि प्रांताल अभिवृद्धि कोसमे मूडु राजधानुलु चेस्तानु अनि चेप्पि जगनमोहन रेड्डी गारु चेप्पिन परिस्थिति मरि दानिकि एंदुकु अड्डुपडुतुंदि तेलुगु राजधानी अनेदि एक्कडैना प्रपंचंलो एक्कडैना ओक दक्षिणाफ्रिका ब्रिटिश वाड़ मूड दिन मतलब ऐकम चोट हैदराबाद असेंबली वरंगल सेक्रेटरियट हैदराबाद डायरेक्टरियट पिछु तक तपिते एवरो जाति परव दी संघम पड़ता मैं अच्छे हाईकोर्ट बीसी रिजर्वेशन प्रभुत्म रिजर्वेशन संबंधी దాన్ని ఇక్కడ టీడీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారు బిర్రి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ నాయకుడు అతన్ని ఇక్కడ ఆ కేసును అడ్డుకోవడానికి కోర్టులో కేసు ఏపిచారు వీళ్ళు సుప్రీం కోర్టులో నాటకాలు ఆడుతారని చెప్పి వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు ఏమండి ముఖ్యమంత్రి అయ్యాక బిర్రి ప్రతాప్ రెడ్డి ఇద్దరు కౌలించుకున్న ఫోటోలు మీరు చూశారు కదా రామాజులేని అనేవాడు ఎక్కడ ఆడ ఎమ్మెల్యే తోటి ఫోటోలు దిగి వైఎస్ఆర్ పార్టీ మండల ప్రెసిడెంటా వాళ్ళు తెలుగుదేశం ఎట్లా అవుతారండి బిర్ద ప్రతాప్ రెడ్డి ఎట్లా అవుతాడు నువ్వే ఏంచావా దీనికి ఎత్రేక నువ్వే ఏంచావా అంటే ప్రజల్ని బీసీల్ని ఏదో తప్పుదారి పట్టించడం కోసం నువ్వు నీ మనసు చేత ఏంచి అది తెలుగుదేశం ఎరుగుతావా అంటే 60% రిజర్వేషన్ కావాలని చెప్పి ప్రభుత్వం చేసి మళ్ళీ అది కుదరదని చెప్పి ప్రభుత్వం నాటకం నాటకం అన్నమాట ఏంది కేసీఆర్ చేశాడు కేసీఆర్ తగ్గించాడు కేంద్రం నాకు సుప్రీం కోర్టు ఇచ్చినగా తగ్గించాను అన్నాడు నువ్వు చెప్పగలవా ఎందుకు చెప్పలేకపోతున్నావు అలాగా सुप्रीम कोर्ट ఇచ్చింది గనుక నేను తగ్గిస్తున్నానని చెప్పలేదు లేదు ఇంత జనాభా ఉన్నారు గనుక నేను ఇలా చేస్తానని ఎందుకు చెప్పలేకపోయావు ఎందుకు జనగణన చేపట్టలేదు చెప్పేట ఇదిగో నా జనాభా ఇంత ఉన్నారు నేను ఎందుకు వేయలేకపోయావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవడో చేసాడు పోయి ఎవడో బిర్ద ప్రతాప్ రెడ్డి రామానిలే మనకు అనవసరం నువ్వేయాలి కదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నీ మీద బలహీన వర్గాల మీద గనుక ప్రేమ ఉంటే నీకు అసలు కక్ష ఒకటి కమ్మవాళ్ళంటే కక్ష ఏదో ఏదో తెలుగుదేశం అని చెప్పి మళ్ళా బీసీలు బీసీలు అంతా తెలుగుదేశం అండ గనక అది కక్ష ఇప్పటికి కూడా ఓట్ బ్యాంక్ బీసీ ఓట్ బ్యాంక్ ఉంది కనుక 40% వచ్చినాయని ఆయన దుగ్ధం ఉంది అందువల్ల ఆయన దుగ్ధల్లా రాష్ట్రం మీద తీర్చుకుంటా ఉన్నాడు ప్రజలు గమనిస్తారు
సాక్షి టీవీ ఉంది సాక్షి పేపర్ ఉంది ఆయన అనుబంధం ఇప్పుడు కొన్ని కొన్ని ఛానల్స్ ఉన్నాయి మెగా కృష్ణారెడ్డి మైహూమ్ రాజేశ్వరరావు కేసీఆర్ పెట్టుబడి పెట్టిన ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేయించడానికి ప్రయత్నం చేస్తారు చేస్తున్నారు మరి ఈ 9 నెలల కాలం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నవరత్నాలు చెప్పి అధికారంలోకి వచ్చారో సో ఆ నవరత్నాలన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నారు సో దాని ప్రజలు కూడా ఆదరిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి చెప్పుకుంటున్న పరిస్థితి మరి తెలుగుదేశం ఎందుకని వాటిని వ్యతిరేకిస్తుంది అంటే తెలుగుదేశమే అయోమయంలో ఉందా ప్రజల్ని అయోమయంలో పాడేస్తున్నారు ప్రజల్ని అయోమయంలో పెడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏ పాత స్కీములకే పాత సారా కొత్త శేషాలా పోసామని చెబుతున్నారు కొత్త శేషాలా పోసి పాత సారాన్ని నమ్మించినట్టు ఇవాళ బ్రాంది బ్రాంది ఎత్తాం కనుక చెబుతున్నాం బ్రాంది వద్దు సారా ముద్దు అంటున్నారు ఐదేళ్ళు కష్టపడి సారా ఆపించాం మా ఏరియాలో కూడా తెగ్గాసేవాళ్ళు లంకల్లో ఇంకల్లో గోదావరి ఐదేళ్ళు కష్టపడి నా మీద దాడి చేసినా కూడా వద్దు ఇది తాగటం మంచిది కాదు కాయటం మంచిది కాదు మానిపించాం భయం ఈ 9 నెలల్లో భయంకరంగా సారా తాగుతున్నారు అంటే మళ్ళీ వితంతు పెన్షన్లు పెరుగుతాయి మర్చిపోకండి ఎందుకు పెరుగుతాయి ఈ తాగిన వాళ్ళు చచ్చిపోతున్నారు సారా తాగిన వాళ్ళు చచ్చిపోతారు మళ్ళీ వితంతు పెన్షన్ల డిమాండ్ పెరుగుతుంది మేము చూసాం కదా కుర్రాళ్ళు పాపం ఇప్పుడు ఏం చేస్తున్నారు మద్యం అలవాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రొహిబిషన్ సక్సెస్ కాలేదు అమెరికాలో రష్యాలో ఫ్రాన్స్లో అన్ని చోట్ల పెట్టారు మన రాష్ట్రంలో 2-3 సార్లు ఎక్స్పీరియన్స్ అయింది అది సక్సెస్ అయ్యిందని భ్రమం లేదు నువ్వు సారా ఆపగలవా ఆపు ఆపలేకపోతున్నావు నీ పార్టీ వాళ్ళు మొదలెట్టి సరే వ్యాపారాలు పోని ఆ తాగే బ్రాండ్ అన్న దొరికింది అంటే దొరకదు నీకు జే ట్యాక్స్ కావాలి జే ట్యాక్స్ అంటే ఎంత కేసుకు 200 రూపాయలు పెట్టారు కేసుకు 200 రూపాయలు పెట్టి పనికిరాని చెత్త బ్రాండ్ వాళ్ళు ఇస్తాడు మంచి కంపెనీ వాళ్ళు ఇవ్వడు కదా ఈ అసలు బ్రాండ్లే లేవంటున్నారు ఈ తాగే వాళ్ళంతా గొడవ చేస్తున్నారు బ్రాండ్ తిట్టుకుంటా పోతున్నారు మాకు అడిగిన బ్రాండ్ రాదు ఏదేది కొత్త కొత్త బీర్లు కొత్త కొత్త విస్కీలు కొత్త కొత్త బీర్లు బ్రాండీలు అంట అవి దాంట్లో క్వాలిటీ ఏదో తెలియదు ఇతర రాష్ట్రాలను తెలుస్తున్నారు ఈ రాష్ట్రంలో తయారు చేసే విలువైన మద్యమేమో వీళ్ళు తీసుకోవటం వాళ్ళకి డబ్బులు బాకీలు అంటారు బాకీలు కాదు కేసుకు 200 రూపాయలు జే ట్యాక్స్ కట్టాలి అది కట్టలేమంటున్నారు కనుక ఆ బ్రేవర్లీలు డిస్టిలర్ మూసేస్తున్నారు ఒక పరికరాన్ని చెత్తాచారం చేస్తున్నారు అది అనారోగ్యము ఆరోగ్యము చూడాల్సిన పరిస్థితి ఉంది సారా పెరిగిపోతూ ఉంది ఇవాళ దాంట్లో 200 సిమెంటు సిమెంట్ 80 రూపాయలు ఎందుకు పెరిగిందండి ఒక పక్క ఇసుక లేక పనులన్నీ ఆగిపోతే 80 రూపాయలు రాష్ట్రంలో ఎందుకు పెరిగిందండి దానికి బస్తాకు 10 రూపాయలు దానికి మళ్ళీ శ్రీనివాసన్ మద్రాస్ సిమెంట్ శ్రీనివాసన్ గారు వసూలు చేసి పెట్టాలి ఆయన కోనిందితుడు కదా ఆయన మళ్ళీ ఆయన కేసాడు వాట ఎన్ని కోట్ల బస్తాలు అమ్ముతాయి ఈ రాష్ట్రంలో 10 రూపాయల చొప్పున అది ఒక 4,000 కోట్ల రూపాయలు లిక్కర్లో ఒక 6,000 కోట్ల రూపాయలు మైనింగ్ మీద పడ్డారు మైనింగ్ మీద రాష్ట్రంలో పడి మైనింగ్ అంత భయానక వాతావరణం సృష్టిస్తున్నారు 100 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసామని మైన్స్ హ్యాండ్ ఓవర్ చేయమని తీసుకుంటా ఉన్నారు రోడ్డు మెటల్ దగ్గర నుంచి అన్ని విలువైనమని ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రామచంద్రారెడ్డి గారి కొడుకు మిథున్ రెడ్డి ఇంకొక మిథున్ రెడ్డి వీళ్ళందరి పని ఏంటంటే మొత్తం మైన్స్ వాళ్ళందరినీ బెదరగొట్టి వసూలు చేయడం ఇసుక ఇవాళ బండి మనం ఆన్లైన్లో మనకి ఇసుక రాదు ఒకప్పుడు మా రాజమండ్రిలో 2600 రూపాయలకి 2 యూనిట్లు ఇసుక ఇంటి దగ్గర దింపి వెళ్ళేవాడు ఫ్రీ ఇసుక అప్పుడు దానికి ఏంటి ఆ పడవ ఖర్చు పడవ లోడింగ్ ఖర్చు ఆ పడవలో డీజిల్ ఖర్చు లారీ ట్రాన్స్పోర్ట్ కలిపి ఇక్కడ 2600 అదే రేవులో నేరుగా లోడ్ చేసే చోట నీకు 400 రూపాయలు లేబర్ ఖర్చు బాట ఖర్చు మిగతాది ఒక 1000-1200 రూపాయలు లారీ ఖర్చు 1700 రూపాయలు 1600 రూపాయలు చేరిపోయేది ఇవాళ అది 6,000 రూపాయలు రోజు 100,000 లారీలు విశాఖపట్నం అని అటు ఇటు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు స్పీకర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారని చెప్పుకుంటున్నారు మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి చెప్పి విశాఖపట్నం అని చెప్పి చేస్తున్నారు హైదరాబాద్ ధరిస్తున్నారు ఇతర రాష్ట్రాలు తరలిస్తున్నారు మరి మనకెందుకు అందట్లేదు రాజమండ్రిలో దొరకట్లే ఇసుక ఇవాళ దాని మీద మొత్తం పులివెందుల బ్యాచ్ అంతా మైన్స్లో దిగిపోయారు ఇసుక అంతా వాళ్ళ కంట్రోల్ వాళ్ళు ఆర్డర్ వేస్తారు బల్క్ ఆర్డర్ అని చెప్పేసి తీసుకెళ్ళి బయట బ్లాక్లో 4 రెట్లు 5 రెట్లు కమ్ముకుంటున్నారు ఆల్రెడీ 2600 వచ్చిన ఇసుక ఆథరైజ్డ్గానే 4,500 5,000 6,000 దాకా పెట్టిన ఇసుక ఇవాళ బయట ఇది పరిస్థితి ఏంటి చెప్పండి నవరత్నాలు నేను లెగిస్తే మనిషిని కాదు అవినీతి వ్యతిరేకం సారా ఉండటానికి వీలు లేదు అంటాడు సారాయం ధారాళంగా వస్తుంది
ఇసుక ఎక్కడ పట్టుకోండి అంటారు. ఏం పట్టుకుంటారు? రోజు బ్లాక్లో మీ పార్టీ నాయకులే, వైఎస్ఆర్ పార్టీ నాయకులే శుభ్రంగా చూసుకొని మంత్రులు ఎమ్మెల్యేలు వాటా వేసుకొని రోజుకి ఇంతకి ఇంత, ఈ ఎమ్మెల్యేకి ఇంత, లక్షల లక్షలు వాటా వేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఏం చూసి కరిపిద్దాం? అసలే 43,000 కోట్ల రూపాయల దోపిడీ కేసు ఉండి వారం వారం శుక్రవారం బోన్ ఎక్కాల్సిన మనిషి, విచారణ జరుగుతున్న మనిషి, ఆయన నీతి గురించి చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్లాగా ఎలా ఉన్నాయో చెప్పండి. మీరు మీరు మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఈ 9 నెలల్లో జే ట్యాక్స్ జగన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అన్ని కంపెనీల దగ్గర అని చెప్పి చెప్తూ ఉన్న పరిస్థితి. ఎస్ కరెక్ట్. కానీ మరి గత 5 ఏళ్లలో చూస్తే అటు కోడెల శివప్రసాద్ గారి అబ్బాయి చూసుకున్న కే ట్యాక్స్ అని ఆళ్ళు వసూలు చేశారు, లేదా మరో చాటు మరో ఎమ్మెల్యేల ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా అప్పుడు కూడా వచ్చాయి. ఎక్కడో ఇద్దరు ముగ్గురు మీద వచ్చేవి ఉంటాయి తమ్ముడు. అంటే వాస్తవం అంటారు? లేదు, వాస్తవాలు కాదు. ఎక్కడ చిన్న చిన్న లోపాలు ఉండి ఉంటాయి ఎక్కడక్కడ. నేను ఇప్పుడు 100% పర్ఫెక్ట్ అని చెప్పి నేను సర్టిఫికేట్ ముద్రయటం నేను సిద్ధంగా లేను. 100 మందిలో 10-20 మంది తప్పులు చేసి ఉంటారు. అది అందరికీ ఆపాదిస్తే కరెక్ట్ కాదు కదా. 10-20 మంది వాళ్ళ కదా ప్రజలందరూ. సరే, అదే కదా అన్నాను. దానివల్ల పార్టీకి చెడ్డ వచ్చింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారే 20,000 కోట్లు ఇయర్కి టార్గెట్. 20,000 ఒకటి కాదు, 2 కాదు, 20,000 నేనే చెప్పా, లెక్క చెప్పా. మైనింగ్లో ఎంత, ఇది ఎంత. నిన్న పాత బిల్లులు ఇవ్వటానికి ఫైనాన్స్లో 10% కమిషన్ తీసుకుంటున్నారు. 10% ఆర్థిక శాఖ మంత్రి గారి శాఖలో 10% ఇస్తేనే బిల్లును పాస్ చేసి ఇస్తామన్నారు. ఆర్థిక శాఖ మంత్రి గారు మైన్స్ అంతా కూడా ఇల్లీగల్గా చేస్తామంటే ఆయన మీద యాక్షన్ లేదు, కానీ ప్రతిపక్ష పెట్టడం ఉంటే మైనింగ్ వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. నీ పార్టీ వాళ్ళు ఏంటి? చిన్న చిన్న కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వరా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి 100 కోట్లు బిల్లులు ఇచ్చేస్తారా? బయట ఆడేవడం వస్తే 10% కమిషన్ ఇస్తే కానీ ఆ బిల్లులు రిలీజ్ చేయరా? ఎన్ఆర్జీఎస్ కేంద్రం ముట్టికాయలు వేస్తూ ఉన్నా కూడా ఎన్ఆర్జీఎస్ మొదట చేసిన వాళ్ళకి ముందు బిల్లులు ఇవ్వమంటే ఇవ్వరా? ఆ తెలుగుదేశం వాళ్ళని చెప్తారా? హౌసింగ్ బిల్లులు ఇవ్వరా? ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదా హౌసింగ్ బిల్లులు. ఎందుకు బిల్లులు ఆపారు? అప్పటికి సగానికి కట్టినప్పుడు సగం బిల్లులు తెలుగుదేశం టైంలో ఇచ్చారు కదా, మిగతా బిల్లులు ఎందుకు ఇవ్వటం లేదు? మాకు సంబంధం లేదంటాడు. అంటే ప్రభుత్వం మారితే సంబంధం ఉండదా? కాంట్రాక్టులకు బిల్లులు ఇవ్వరా? ఇవాళ మేము జరుగుతుందా? ఆయన సామాజిక వర్గమే బూతులు జరుగుతున్నారు. నేను వేరే అంటున్నా, ఎత్తున్నా, నాకు అక్కర్ల. నాకెందుకు, నేను చెప్పాను 800 ఉన్నప్పుడే నేను గెలిచా. అన్ని సామాజిక వర్గాలు నన్ను లైక్ చేస్తాయి రాష్ట్రంలో. ఇవాళ మీకు ఎత్తే పరిస్థితి ఆ సామాజిక వర్గమే తిడతా ఉన్నారు. మా దౌర్భాగ్యం కొద్ది తెచ్చుకున్నాం బాబు అంటున్నారు. ఇవాళ మా దగ్గర ఉన్నారు ఇక్కడ రావులపాలెం అంతా వాళ్ళే కాంట్రాక్టులు, ఈ 2 జిల్లాలు చేసేవాళ్ళు తిడుతున్నారు. తిట్టింది తిట్టకుండా మా కర్మ కొద్ది మేము ఖర్చు పెట్టి తెచ్చుకున్నామయ్యా బాబు, ఈ నెత్తిని చెన్ని నెత్తిని పెట్టుకుని నేను తెచ్చుకుని వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు మెజారిటీ ఉంది, బ్రోటల్ మెజారిటీ ఉంది. అరాచకం అసెంబ్లీలో, అరాచకం బయట, అరాచకం అసెంబ్లీలో, అది ఒక బందీ దొడ్డిలాగా చేసి పారేశారు అధికార పక్షం. గతంలో మీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసింది అదే కదా. అసలు ప్రతిపక్షానికి మాట్లాడే అక్కడే తేడా మీకు తెలియట్లా నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రావడంతో ఆ రోజున అరాచకం మొదలు పెడతాడు. నడవనీడు, సభ నడవనీడు, రోజు ప్లే కార్డులు పెట్టి రోజు నడవకుండా సభ నడవనీయకుండా ఆ పోడియం దగ్గర మొత్తం ఎమ్మెల్యేని నాడు పెట్టేవాడు. ఆయన అడు కూర్చొని గంటలు నేనే మాట్లాడాలనేవాడు. అక్కడ వచ్చేది ఆయన టైం ఇచ్చి 1 గంటన్నర మాట్లాడాక మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశాలు అంటే అబ్బాయి నాకు ఇంకా మాట్లాడతాను, అసలు రోజంతా నాకే కావాలి అని చెప్పేసి అదే గొడవ. రోజు అడ్జాయిన్మెంట్ మోషన్, అడ్జాయిన్మెంట్ మోషన్ చేసి మళ్ళీ గవర్నమెంట్ ఫంక్షన్ నడవ ఇప్పుడు నడిచినాయి. అతను అసెంబ్లీ బాయ్కాట్ చేసి వెళ్ళేదాకా అసెంబ్లీ నడవనీయలేదు, మర్చిపోబాకండి. అరాచకం సృష్టించారు. మేము చేసామా? మేము వచ్చిన తర్వాత అసెంబ్లీ నడిపిస్తున్నాం లేదా? బిల్లులు పాస్ చేస్తున్నాం, 30 బిల్లులు పాస్ చేసాం. ఏమి ఈ 9 నెలల్లో 30 బిల్లులు, 30-35 బిల్లులు పాస్ చేసి ఇచ్చాం. ఎక్కడ అలర్ట్ చేయలేదు. సబ్జెక్ట్ వస్తే సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. మీ టైం అంతా మీరు చంద్రబాబుని తిడతానుకో, అచ్చెన్నాయుడు తిడతానుకో, మరొకరు తిడతానుకే కానీ మీరు చేస్తున్న నిర్వాహకం ఏంటి? అక్కడ పచ్చిబూతులు తిడతా ఉన్నారు, రికార్డులోకి వెళ్తున్నాయి. ఆ స్పీకర్ గారికి వినిపించుకోడు పాపం. ఆయనకి మరి చూడనుకోవాలా మరొకటి అనుకో మాకు తెలియదు. నేను చెప్పాను అప్పటికి కూడా, మాతో కలిసి పనిచేసినాక, అయ్యా కాస్త ప్రతిపక్షానికి కూడా ఇప్పుడు పార్లమెంట్లో ఉంది, ఒక్కళ్ళున్న అవకాశం ఇస్తారు, ఇద్దరున్న పార్టీకి అవకాశం ఇస్తారు, వాళ్ళు చెప్పేది వింటారు వాళ్ళ టర్న్ ప్రకారం. ఇక్కడ అలా కాదే, ఆయన చెవులకి మూత వేసుకొని అటు తిరిగి ముఖ్యమంత్రిని చూస్తే కూర్చుంటాడు. మేమేం చేయాలి? మేము ఎందుకు వెళ్తున్నాం అసెంబ్లీలో మాట్లాడటానికి? సబ్జెక్ట్ నా బోటి వాళ్ళ అనుభవం, 40 ఏళ్ళ అనుభవం ఉంది. తప్పు చెబుతాం, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి చెబుతాం. నా బోటి వాళ్ళ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. నేను గవర్నమెంట్లో గతంలో కూడా 86లో కూడా 89 మధ్యలో కూడా
ప్రభుత్వంలో నా వాయిస్ చాలా హై వాయిస్ వినిపించేవాడిని తప్పు ఇదిగో అని చెప్పేవాడిని ప్రభుత్వంలో ఉండి కూడా చెప్పేవాడు సలహాలు చెప్పేవాడు ఇప్పుడు అట్లా లేదే ఇలా లోపమందయ్యా ఇసుక పాలసీ లోపమంది ఇలా సరి చేసుకోండి చెప్పడానికి కూడా అవకాశం లేదు బురద వేస్తారు అందరి మీద బురద వేస్తాం చల్లుకోండి అనే పరిస్థితి వస్తుంది ముఖ్యమంత్రి గారు ఆ శాడిజం అంతా చూపిస్తూ ఉన్నాడు రాష్ట్రం మీద మరి ఎక్కడికి వెళ్తాము ఉద్యోగాలు రావు ఉపాధి రాదు పెట్టుబడులు రావు సంస్థలన్నీ వెళ్ళిపోయినాయి ఎందుకు వెళ్తున్నాయి సంస్థలు ఆర్థిక సంస్థలు ఎందుకు వెళ్ళిపోయినాయి అమరావతిలో పెట్టవలసిన పెట్టారు కంపెనీలు వెనక్కి వెళ్తున్నాయి కియా కంపెనీ పోతాము అని భావన వచ్చి వాడి కాళ్ళ ఎలబెట్టి రోజు స్టేట్మెంట్ ఇస్తుంది దౌర్భాగ్య స్థితి ఎందుకండి ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్ళిపోయి వాళ్ళ మీద పడి మాకు డబ్బులు ఇవ్వాలంటే ఎవడిస్తాడండి ఇంటర్నేషనల్ కంపెనీలు ఎందుకు ఇస్తారండి అనుబంధ పరిశ్రమలు అన్నీ పోతూ ఉన్నాయి రిలయన్స్ జియో ఫోన్లన్నీ ఇక్కడే చేస్తున్నప్పుడు చంద్రబాబు గారు పుణ్యం అంటూ దేశంలో తయారవుతున్న ప్రతి 5 ఫోన్లో ఒక ఫోన్ తిరుపతిలో తయారైంది సుజుకి మోటార్స్ వచ్చింది హీరో మోటార్స్ వచ్చింది కియా మోటార్స్ వచ్చింది అనేక సంస్థలు వచ్చినాయి టెలిఫోన్ కంపెనీలు వచ్చాయి ఒక 5 లక్షల మందికి ఉపాధి వచ్చింది ఇంకా పెట్టుబడులు వస్తున్నాయి వరుస పెట్టి ఇవాళ వెనకపోతున్నాయి కదా నేను అదే అంట చంద్రబాబు గారు కష్టపడి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే మన లోపాలు మనం సరి చేసుకోలేకపోయామనేది నా ఫీలింగ్ ఆయన కష్టపడతాడు రాత్రి మూడు కష్టపడతాడు అంత కష్టపడక అక్కర్లేదంటాం అన్ని గంటలు కష్టపడదు పని లేదంటాం మేమేమంటామంటే నేల కాచి ఈ ఏదో అంటారు మొత్తం సామెత నేలపాలు అయిపోయినట్టుగా అయిపోయింది శ్రమ ఆడేమంటే 23 వచ్చారు కదా మళ్ళా బళ్ళు బోళ్ళు అవుతాయి వాళ్ళు బళ్ళు అవుతాయి మళ్ళీ ప్రజలకు ఇప్పుడు 9 నెలల్లోనే గమనించుకున్నారు గ్రహించుకున్నారు అయితే అమరావతి విషయంలో తెలుగుదేశాన్ని తప్పుపట్టడానికి ఏం లేదంట ఏముంది సార్ మరి శాశ్వత భవనాలు ఎందుకని కట్టలేకపోయారు అని తాత్కాలికమని ఎందుకు చెప్పారు తాత్కాలికం కాదు దానివల్ల ఇప్పుడు మనం కట్టిన బిల్డింగ్లన్నీ తాత్కాలికం కాదు పర్మనెంట్ బిల్డింగ్ అంటే మీరే అన్నారు కదా అసెంబ్లీ తాత్కాలికం సరే మన వాళ్ళు చెప్పడంలో నేను అదే అంటున్నా మన వాళ్ళు కొన్ని పొరపాట్లు ఏంటంటే ఆ చెప్పడం భావ వ్యక్తీకరణ లోపాల వల్ల ఇవాళ కట్టిన సెక్రటేరియట్ అంతా రేపు డైరెక్టరేట్కి కమిషనరేట్లు వాడుకుంటాం ఇంకా అత్యాధునికమైన బిల్డింగ్లు పర్మనెంట్ బిల్డింగ్లు కడుతున్నాం ఇవి పర్మనెంటే ఇవన్నీ కూడా మరలా శాఖలు వివిధ శాఖలకు కావాలి కదా రాజధానిలో వివిధ శాఖలు ఇప్పుడు హైదరాబాద్లో అనేక బిల్డింగ్లు కట్టాలి వదిలేసి వచ్చాం మనం కమిషనరేట్లు డైరెక్టరేట్లు ఎన్నో కట్టాం ఇప్పుడు ఇవి కావాలి కదా ఇద్దరు అందువలన ఎమ్మెల్యే క్వార్టర్స్ కడుతున్నారు ఆఫీసర్స్ క్వార్టర్స్ కడుతున్నారు మంత్రుల క్వార్టర్స్ కడుతున్నారు జడ్జిల క్వార్టర్స్ కడుతున్నారు ఇప్పుడు కట్టిన జిల్లా కోర్టు అది జిల్లా కోర్టులో హైకోర్టు నడుపుకుంటున్నాం మళ్ళీ హైకోర్టు కట్టుకుంటున్నాం పర్మనెంటే కదా అది రోడ్లు 5,600 కోట్ల రూపాయలతోటి రోడ్లు వేస్తామంటే అది ఆపేస్త్రి అందువలన ఇది తాత్కాలికం కాదు అసెంబ్లీలో నడుస్తుంది కదా దాన్ని రేపు పొద్దున కన్వెన్షన్స్ వాడుకుంటాం బోర్డు రాజధాని అన్న తర్వాత బోర్డు కన్వెన్షన్ మీటింగ్లు నడుస్తాయి జాతీయ అంతర్జాతీయ సమావేశాలు నడుస్తాయి అంటే అసెంబ్లీ బిల్డింగ్ని దానికి వాడుకోవచ్చు కౌన్సిల్ మీటింగ్ తక్కువ దాన్ని కౌన్సిల్ని వాడుకోవచ్చు అయితే సామాజిక న్యాయం అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే 3 రాజధానులు చేస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి మరి దానికి ఎందుకు అడ్డుపడుతుంది తెలుగుదేశం అసలు ఆర్థిక అభివృద్ధి కానీ కావాల్సిన ఆర్థిక వికేంద్రీకరణ కానీ రాజధాని కాదే రాజధాని ఒకచోట ఇప్పుడు ఢిల్లీలో ఒకచోట పెడుతున్నారు బ్రిటిష్ గవర్నమెంట్ ఎందుకు కట్టింది అక్కడ సౌత్ ఎండ్ వెస్ట్ ఎండ్ ఈస్ట్ ఎండ్ ఎందుకు కట్టారు అక్కడ పార్లమెంటు ఎనక్సరా ఎన్ని ఎందుకు కట్టారండి ఒకే చోట అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒక చోట రావాలి ఇంకా వికేంద్రీకరణ ఇంకా దగ్గరగా రావాలని ఇవాళ మోడీ గారి ప్రభుత్వం కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఏది మళ్ళీ కొత్త పార్లమెంటు కట్టాలని కొత్త ఎనక్సర్ కావాలని అన్ని కేంద్ర కార్యాలయాలు కూడా 2,000 కార్యాలయాలు ఉంటాయి వాటి అన్నింటిని ఒక చోట చేస్తూ ఉన్నారు నువ్వు ఏంటి అట్లా కాదు అసెంబ్లీ ఏమో ఇక్కడ నడుస్తుందంట తాత్కాలికంగా హైకోర్టు ఏమో అక్కడ పెడతామంట కొన్ని కార్యాలయాలు నెల్లూరులో కొన్ని కార్యాలయాలు ఒంగోలులో కొన్ని కార్యాలయాలు అక్కడ పెడతా కార్యాలయాలతో పని అయిద్దా రేపు డైరెక్టరు కమిషనరేటు రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పుడు మాట్లాడాలి ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడాలంటే మళ్ళీ నువ్వు కారు వేసుకొని విమానం వేసుకుని రావాలా అనంతపూర్ నుంచి విశాఖపట్నం రావాలా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ విశాఖపట్నం పెడితే ఒక కన్వెన్షన్ పెడితే ఎన్ని రోజులు ప్రయాణాలు చేయాలి సెంట్రల్లీ లొకేటెడ్ కదా రాజధాని అనేది ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఒక్క దక్షిణాఫ్రికాలో మాత్రమే బ్రిటిష్ వాడు 3గా పెట్టి వెళ్ళాడు దాన్ని ఇప్పుడు మళ్ళీ ఏకం చేస్తున్నారు ఒక చోట మిగతా చోట్ల ఎక్కడ వేరువేరుగా లేవు వేరువేరుగా ఉండవు ఒక రాజధాని ఆఫీసులన్నీ ఒకే చోట ఉంటాయి ఉండాలి హైదరాబాద్లో అసెంబ్లీ ఉండి వరంగల్లో పెడతాడా సెక్రటరేటు లేదా ఆదిలాబాద్లో పెడతాడా డైరెక్టరేటు ఏ పిచ్చి తగులకు తప్పితే ఎవరో కాదు
అంటే ఆలోచన విధానం లేకుండానే ఇలా నిర్ణయం తీసుకున్నారు ఆలోచన లేదు కక్ష కక్ష తోటి ఒక సామాజిక వర్గం మీద ఒక మాజీ ముఖ్యమంత్రి మీద కోపంతో చేస్తా ఉన్నాడు ఇది తప్పు అందరూ చెప్తా ఉన్నారు ఇవాడు కోడేకి వస్తున్నా లోకం కోడేకి వస్తున్నా అన్ని దేశాల నుంచి అన్ని భాషలు అన్ని మతాల వాళ్ళు తప్పు చేస్తున్నాడు ఇతను ఇవాళ దేశంలో ఢిల్లీలో పోతే గోల గోల ఇది పిచ్చి పెట్టిందా ఎందుకు చేస్తున్నాడు ఇలాగని అంటుంటే ఏం చెప్పుకోవాలి తెలియట్లా తెలుగు జాతి పరువు తీసి సంకం పెడతా ఉన్నాడు అయ్యా ఇంకా అంతకంటే మేము ఏమీ అనలేము ఎందుకంటే అవకాశం వచ్చింది నేను కూడా అనుకున్న 150 మందికి ఇంత వచ్చింది ఘనంగా వచ్చింది మన మన పని మనం చేద్దాం బాధ్యత పథకం చేద్దాం 150 మందికి ఎంత బాగా చేయొచ్చు అది కాక ఇంకో ముగ్గురు లాక్కున్నాడు ఇంకా కావాలి కావాలి అంటున్నాడు అంటే 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి 22 ఎంపీలు ఇస్తే నువ్వు ఢిల్లీలో చేయాల్సి చేయలేక నీ కేసుల కోసం తిప్పలు పడతావు నీ కేసుల మాఫీ కోసం నీ కేసులు బెయిల్ రద్దు కాకుండా చూసుకోవడం కోసం నీ తిప్పలు పడుతున్నావు కానీ రాష్ట్రం కోసం ఏం చేస్తావు నువ్వు ఇవాళ ఆర్థిక దివాళాకి వెళ్ళిపోతుంది మనం 5 సంవత్సరాల్లో తెచ్చిన అప్పు 110,000 కోట్లు తెలుగుదేశం లెక్కలు ఉన్నాయి కదా కేంద్రం నుంచి వచ్చింది 20,000 కోట్లు సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 100,000 కోట్లు వచ్చింది వాళ్ళు ఏదో మేము ఓ పొడిచామంటారు ఏం గొడవల మనకు వచ్చే నిధులు మనకు రావాల్సిన నిధుల్లోనే 100,000 కోట్లు వచ్చినాయి ఆ 2,10,000 కోట్ల నుంచి మనం సంచలన నిధి మనం డెవలప్మెంట్ చేసుకున్నాం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం రాజధానికి ఆటికేటి ఇవాళ నువ్వేం చేసావు 9 నెలల్లో ఏమీ చేయలే ఒక బిల్లు పే చేయలే 60,000 కోట్లు అప్పు తెచ్చావు ఇప్పుడు ఆల్రెడీ 80,000 కోట్ల రూపాయలు డెఫిసిట్కి వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం బడ్జెట్ 80,000 కోట్లు ఒకటి కాదు రెండు కాదు నీకు రాదని తెలిసి 60,000 కోట్లు కేంద్రం నుంచి వస్తుందని ఎలా చెప్పావు 5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు చెప్పిన వస్తే ఇంకా తగ్గిద్ది ఇప్పుడు ఇంకా 14th ఫైనాన్స్ దీన్ని తగ్గుద్దని వాళ్ళు చెప్తా ఉంటే నువ్వు ఎట్లా పెట్టావు 13,500 కోట్లే వచ్చింది ఈ సంవత్సరం అంటే అర్థం 60,000 కోట్లు వస్తుందంటే 13,500 ఇంకో వస్తే మొత్తం 15-16,000 కంటే రాదు ఎందుకు మళ్ళీ బడ్జెట్ రేపు వస్తుంది మళ్ళీ 2,60 2,40 అంటున్నారు నీకు 170,000కే దిక్కు లేదు ఎందుకు పెడుతున్నావు అంటే ప్రజల్ని మభ్య పెట్టడం కోసం ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అయ్యేదాకా స్టంట్లన్నీ చేస్తారు ఆడికి 10,000 ఇచ్చాను ఈడికి 10,000 ఇచ్చాను వచ్చే సంవత్సరం నుంచి అన్నిటికీ పంగనామాలు పెడతారు జీతాలకే డబ్బు ఉండదు ఆర్థిక దివాళా అప్పులు తెస్తే వడ్డీలు కట్టాలి మనం తెచ్చిన 110,000 కోట్లకే అప్పులు చేశాను ఒక సంవత్సరం 60,000 తెచ్చావు కదా దానికి ఏం సమాధానం చెబుతారు ఈ ప్రభుత్వం ఇప్పుడు మద్యం బకాయిలు కూడా ప్రపంచ బ్యాంకుని ఆర్డర్ చేస్తారు అంతకంటే సిగ్గు చేయటం ఉందయ్యా అప్పు తెచ్చి తాగిస్తాడా ఆ మంత్రి కన్నా మతి ఉండాలి నేను చూశాను ఆడికెళ్ళి మేము మధ్య తాగించడం కోసం అప్పు అని అడిగితే నవ్వుతారు ప్రపంచ బ్యాంకు నవ్వేస్తుంది ఆ మంత్రి గారికో ముఖ్యమంత్రి గారికో మరి ఆలోచన ఉందో లేదో నాకైతే తెలియదు అదేమంటే పాత బకాయిలు అంటాడు ఇప్పుడు స్టాక్స్ ఉంటాయి ఆ స్టాక్స్ని బట్టి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి ఆ వచ్చిన డబ్బల్లో అమ్మబడిని ఆ బడిని ఈ బడిని లాగేసుకొని కేంద్రం నుంచి వివిధ పథకాల కిందకు వచ్చినా ఆ పథకాలు ఖర్చు పెట్టాలి ఇవాళ ఎస్సీ సప్లాన్ బీసీ సప్లాన్ ఎస్టీ సప్లాన్ మైనారిటీ అన్ని డబ్బులు రద్దు చేశారు నో లోనింగ్ పార్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లన్నీ రద్దు అయిపోతున్నాయి ఏముందని అడ్మినిస్ట్రేషన్ ఏం నడుస్తుందని ఏం సాధించారని అయిపోయింది అన్నీ చేశారు ఈ 9 నెలల్లోనే అయిపోయింది నవరత్నాలు నవశకం వాళ్ళకే తెలుసు లోపల అంతర్గతంగా ఏడుతున్నారు లోపల కుళ్ళి కుళ్ళి ఏడుతున్నారు ఈ ఆడు ముఖ్యమంత్రి దొరకడు ఇంటర్వ్యూలు ఇవ్వడు చెప్పుకోవడానికి ఏమీ లేదు పబ్జి గేమ్ ఆడుకుంటా కూర్చుంటాడు సాయంత్రం అయ్యేటప్పటికి అదే పని మీరు చూసారు ఆయన పబ్జి గేమ్ ఆడు ఎందుకు ఆడు ఇలా ఆడుకుంటా కూర్చుంటాడు చేతులు పాప మరలా అంటుంటాయి ఇక ఏం చేశాడని చెప్పు ఏ ఆలోచన వికటాట్టహాసం చేస్తాడు ఒక మంచి విలన్ రావణాసురుడు లేకపోతే కుంభకర్ణుడు వేటాటం చేసినట్టు వికటాటహాసం చేస్తుంటాడు సరే మన ముఖ్యమంత్రి తీరు ఎలా ఉంటే పార్టీలో ఉన్న నాయకుల వ్యవహార శైలి చూస్తే మనం ప్రధానంగా కొడాల నాని గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఏ సామాజిక వర్గాన్ని అయితే వైసీపీ టార్గెట్ చేస్తుందో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి కొడాల నాని సో అతని వ్యవహార శైలి కానీ సో రోజా గారు గతం నుంచి కూడా అటు తెలుగుదేశం మీద విరుచుకుపడుతూ ఉన్న వైసీపీ వీరమహిళగా మనం చెప్పి ఆ అమ్మాయి గురించి మాట్లాడుకోవడం మా నోరుతో ఏం చెప్పమంటావు ఎందుకని అంత మాట అనేది సార్ అంతే ఆ నోరే అలాంటిది ఆ భాష మేము చూసాం కదా గత అసెంబ్లీలో ఏమైంది అసలు మీ ఇద్దరికి అసెంబ్లీలో అసెంబ్లీ లేదు నేనేమన్నానంటే ఆ రోజున
అమ్మా నువ్వు సినిమాలో హీరోయిన్గా వేసావు, రకరకాలు వేసావు, అత్తగారు క్యారెక్టర్లు వేసావు, నెగిటివ్ క్యారెక్టర్లు కూడా వేసావు, అలా చేయబాకన్న అది తప్ప. నెగిటివ్ అత్తగారు విలన్ క్యారెక్టర్లు వేసావు, విలన్ క్యారెక్టర్ లాగా చేయొద్దు అన్నాం. దానికి ఓ నన్ను నాదన్నా ముసలాడా గిసలాడా అంది. సరే నేను ముసలాడినో పడుసాడినో చూపిస్తా కదా, అది వేరే విషయం. సరే ఆమె నా అని అటు నోటమాట ఏం వస్తుందో తెలియదు. నేను కమ్మాడిని అది ఇది అంటాడు, ఆ కమ్మాడిని తిట్టించడం కోసం ఆయన పెడతాడు, ఆయన రామోజీరావు తిడతాడు, రాధాకృష్ణ తిడతాడు, నోటికి ఎంత వస్తుంది మాట్లాడతాడు, పచ్చిబూతులు మాట్లాడుతూ ఉంటాడు. బూతులు రికార్డులు ఒకసారి చూస్తే అన్ని బూతులు ఉంటాయి. బూతుల పంచాంగ సృష్టికర్త కొడాల నాని గారు. ఇవాళ అక్కడ పాఠశాల ఇది ఎన్టీ రామారావు గారు పేరుతోటి స్కూల్ పెట్టి, ఎన్టీఆర్ స్కూల్ పెట్టి చంద్రబాబు గారు పేదవాడికి సహాయం చేసి, పవర్టీలో పనిచేసి చచ్చిపోయిన వాళ్ళకు, లేదా అకాలంగా చచ్చిపోయిన కుటుంబాలకు సహాయం చేసి చదువు చెప్పిస్తూ ఉన్నాడు. మంచి విద్యాబుద్ధులు చేసి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లో చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆయన పార్టీ ఆఫీస్లో ఒక స్కూల్ పెట్టాడు, బూతుల స్కూల్ పెట్టాడు. ఆ బూతుల స్కూల్ హెడ్ మాస్టర్లు వీళ్ళందరూ కూడా అనిల్లు వీళ్ళు ఒక ఐదారు కొడాలి నానిల్లు అంటాడు, బూతులు పంచాంగం నేర్పిస్తూ ఉన్నారు. బూతులు ఎలా మాట్లాడాలి, ఎలాగ తిట్టాలి, అయ్యే బాట రౌడీజం నేర్పుతూ ఉన్నారు. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారి కన్నా సీనియర్ నాయకులు కదా, సో ఆ పార్టీలో ఈ పార్టీలో వాళ్ళకి కూడా మీరు చెప్తా ఉంటారా జాగ్రత్తగా ఉండరా? నేను చెప్తాను, నేను అందరికీ చెప్తాను. నాతో ఆ పార్టీలో ఈ పార్టీలో కంటే ఆ పార్టీలో అభిమానించోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ అసెంబ్లీలో బయట భోజనాల దగ్గర కట్టి వచ్చిన బాబు చుట్టుముట్టేసి అన్న అన్న అది మీరు మాట్లాడితే బాగుంటుంది, మీరు ఏంటి మీరు సబ్జెక్ట్ చెబుతారన్న మిమ్మల్ని చెప్పనియాలి, ఒకసారి మమ్మల్ని సస్పెండ్ చేస్తే వాళ్ళంతా గోల, మిమ్మల్ని సస్పెండ్ చేయడం, మీరు మీరు చెప్తే మేము నేర్చుకోవచ్చు, మీ దగ్గర నేర్చుకోవచ్చు, సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, విషయ పరిజ్ఞానం ఉంటుంది, మిమ్మల్ని సస్పెండ్ చేయడం అని వాళ్ళే అడిగారు. నన్ను అభిమానిస్తారు కదా, దాని గురించి మీరు ఏమైనా మందలించారా? ఏదండి కొడాలి నాని, నేను చెప్పాను, నేను విడిగా పిలిచాను. ఎందుకు రాది ఆ కృష్ణా జిల్లాలో మంచి మంచి కాకాని వెంకటరత్నం గారు, చనుమూరి వెంకటరావు గారు, పెనమనేని వెంకటేశ్వరరావు గారు, వీళ్ళు అందరూ వాళ్ళందరూ ఉన్నారు, కోటేశ్వరరావు గారు, వీళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ చేసిన జిల్లా రా ఇది. ఎందుకు నేనే చనువుగానే నాతో బాగానే ఉంటానన్నా నువ్వు అంటే నన్ను వేస్తారు, నీకు న్యాయం జరగలేదు కదా, నీకు పదవి లేదు కదా, నిన్ను మంత్రి చేయలేదు అంటే ఫోన్ లేరా నాకు చేయబోతే చెప్పారు నా పని నేను చేస్తానంటే ఎందుకు రా బూతులు మాట్లాడుతూ అంటే అలాగ అలాగని అంటారు. మళ్ళీ ఆవేశం వస్తూనే ఉంటుంది వాళ్ళకి. నేనేం చేయను, అనిల్ కూడా అదే అంట, రౌడీ అనిల్ అంటే నవ్వుతాను. అనిల్ తగ్గినట్టున్నారండి ఈ మధ్య. నేను అందరికీ చెబుతా, అందరికి ఎందుకయ్యా దూకుడు మాట్లాడితే మళ్ళీ నేను ఆ చనువు తీసుకుంటా పెద్దరికం అని గౌరవిస్తాడు, లేకపోతే నువ్వెవరవాయో చెప్పడానికి అంటారు, ముల్లాయి నువ్వెవరవా అని అంటారు. నేను అది ఆ గౌరవం నిలబెట్టుకోవాలి, నేను కూడా ఆ ఉందాతనం నిలబెట్టుకోవాలి ఈ వయసులో. నేను కుర్రాళ్ళలాగా ఓ నోటుకు వచ్చిన వాడు ఇప్పుడు ఉంది సోషల్ మీడియాలో చురకలేస్తున్నా, ఎందుకంటే నేర్చుకుంటారు తెలియాలి. దీని అంతకు కారణం రోజా గారేనా? రోజా గారు మమ్మల్ని ముసలాడు అన్నందుకేనా మీరు ఇప్పుడు కుర్రాళ్ళు? రోజా ఆఫ్టర్ ఏంటో ఈ సినిమా వాళ్ళ గురించి, కొంతమంది గురించి, సినిమా నటీమణుల గురించి ప్రత్యేకించి నేను ఎక్కువ మాట్లాడదలలా ఏం మాట్లాడే. మరి ఆ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తి దగ్గరే కదా మీరు రాజకీయ జీవితం నేర్చుకున్నదంతా. అందరిని అంటాం లేదు తమ్ముడు, అందరిని అంటాం. అమ్మాయి గురించి అన్నాను, అమ్మాయి విధానం మీద మాట్లాడుతున్నాను, నోరు బారేసుకొని నోటుకు అద్దు ఆపు లేకుండా కూతులు తిట్టడం అది మాట్లాడటం దాని గురించి మాట్లాడను. ఇప్పుడు రామారావు గారి గురించే కదా అందరూ ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, అనేక ఇప్పుడు చిరంజీవి గారు కానీ వాళ్ళందరూ లేరా? చిరంజీవి గారు మాట్లాడతారా? సో ఇన్నేళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడే, చిరంజీవి గారు అట్లా కూడా ఆవేశంగా మాట్లాడే, అంత అనేక మంది నటులు ఉన్నారు కదా, మహేష్ బాబు గారు కానీ లేకపోతే జూనియర్ అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడరు ఎవరు కూడా. చరణ్ కానీ అందరూ ఇప్పుడు నాకు వాళ్ళందరూ సన్నిహితంగా ఉంటారు నాతోటి. చాలామంది సినిమా నేను కూడా సినిమాలు తీసి వచ్చాను, నేను సినిమాలు తీసాను, భూమి కోసం సినిమా తీశాను, నిప్పులాంటి నిజం నేను, రాఘవేంద్రరావు గారు, ముఖర్జీ గారు, చటర్జీ, మన మురళీమోహన్ మ్యూజిక్ చక్రవర్తి సినిమాలు తీసాం. నిప్పులాంటి మనిషి, నిప్పులాంటి నిజం తీసాం, భూమి కోసం తీసాం. చాలా డబ్బు పోయింది అప్పుడు మా తిలక్ గారు, కేబీ తిలక్ గారికి డబ్బు పెట్టి తీసాం, చాలా డబ్బు పోయింది, 5 లక్షలు ఆ రోజుల్లో పోయింది. అది రాడికల్ మూవీ, నక్సలైట్ మూవీ. సుబ్బారావు రాజకీయాల్లో ఉండి రాజకీయాలు చేసుకోక సినిమాల్లో కలిసి చేతులు ఎందుకు కలుసుకున్నారు మరి? అప్పుడు రాజకీయాల్లో రాలేదు కదా, రాలేదు, తర్వాత మళ్ళీ సినిమాల జోలికి వెళ్ళాల. సినిమా వ్యక్తులు అంటే నాకు గౌరవం, సినిమా ఒక మంచి మీడియం, ఆ మీడియాని సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఇవాళ రకరకాలుగా ఉన్నాయి కానీ ఎన్ని సాంకేతిక సినిమాలు ఆ రోజుల్లో, గోడవల్లి రామబ్రహ్మం గారు కానీ ఎందరో పెద్దలు మంచి సినిమాలు తీశారు, చిత్తూరు నాగయ్య గారి దగ్గర నుంచి రామారావు గారి దాకా. మరి రామారావు గారి దాకా ఒక రకం, రామారావు గారు నాగేశ్వరరావు గారి తర్వాత ఒక రకం, తర్వాత కృష్ణ గారు, సోమన్ బాబు గారు వచ్చి, తిరుమల చిరంజీవి గారి దాకా, బాలకృష్ణ గారు వీళ్ళంతా ఒక తరం, రకరకాల తరాలు. సినిమా మీడియా ఇవాళ ఎంటర్టైన్మెంట్ ఒకటే,
ఇప్పుడంటే టీవీ వచ్చింది కానీ అంత ముందంత సినిమాయే కదా అవునా టీవీలో కూడా ఒకటి మా బాధ ఏందంటే ఆ చైతన్యం చేసేది రాట్లా సరిగ్గా ఒక ఎంటర్టైన్మెంట్ కూడా పూర్వం ఎంటర్టైన్మెంట్ తోటి సామాజిక స్పృహతో సినిమాలు వచ్చాయి ఇప్పుడు అది రావట్లేదు రకరకం బల్గార్టీ వస్తుంది డబుల్ మీనింగ్ డైలాగులు వస్తున్నాయి రకరకాలుగా నడుస్తుంది సరే చూద్దాం యువత కూడా అదే లైక్ చేస్తున్నారేమో ఇదిగో నిన్న మారింది కదా ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే నిన్న ఒంగోలులో ఒక మంత్రి గారి సన్నిహితుడు శోభనం చేసుకున్నాడు పాప ఆయన ఇంట్లో ఏదో నాలుగు గోడలు బజ్ చేసుకుంటే గొడవ లేకపోను ఆయన అక్కడ ఒక రిసార్ట్లో పెట్టాడు శోభనం అని ఒక మంచి పాంప్లెట్ కట్టి ఈరోజు నుంచి నాకు విముక్తి కలుగుతుంది నేను యుద్ధం చేయబోతున్నానని పెట్టాడు పూర్ అంతవరకు పర్వాలేదు భోజనం పెట్టారు శోభనం భోజనం పెట్టారు ఆయన ఏదో తిప్పలు పడుతున్నాడు అనుకుంటే పర్వాలేదు అక్కడ ఒక పార్టీ రేవ్ పార్టీ పెట్టారు రేవ్ పార్టీ పెట్టి వాళ్ళంతా చుట్టూ చేరి వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా ఆ అమ్మాయిల్ని మొత్తం స్ట్రిప్పు ఎక్కడో బ్యాంకాక్లోనో లేకపోతే యూరోప్లో ఉంటాయేమో ఇక్కడ లేదు మరి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఎంత భయంకరం అంటే మొత్తం బట్టలు ఏమి లేవు తీసేసి డ్యాన్స్ చేస్తున్నారు పెట్టారు ఎవరో వాళ్ళే పెట్టారు ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ మంత్రి గారు వాడి పేరు ఉంది రెడ్డి గారు అంటే ఈ ఎక్కడ తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని అంటే రేవు పార్టీల సంస్కృతి తీసుకొచ్చేసి ఒంగోలు దగ్గరలో ఆ రిసార్ట్లో పెట్టారంటే ఎంత దారుణంగా ఉంది పోలీసు వ్యవస్థ ఏమైపోయింది ఏమండి డీజీపీ గారు మీకు కనిపించడం లేదా ఎస్పీ గారు మీకు కనిపించడం లేదా మీ కళ్ళకు కనిపించడం లేదా ఏమి యాక్షన్ తీసుకున్నావయ్యా మీకు పంపించమంటారా ఈ వీడియో లేకపోతే మా మీద కేసు పెడతారా ఎవడో పెడితే కదా మేము తీసలేదు కదా ఎవడో తీసాక పెట్టాడు ఈ సంస్కృతి ఎక్కడిది బ్రాందీ నుంచి సారాకి బట్టలు తీసి రోడ్డు మీద నగ్న రుచాల దాకా తీసుకెళ్ళిపోయారా ఈ రాష్ట్రాన్ని ఐఎమ్ సారీ సరే మీ అంశంలో వస్తే మీరు ఎక్కడ బాపట్ల ఎక్కడ రాజమండ్రి ఏంటి అసలు ఈ ప్రయాణం నేను ఒక మంచి రైతు కుటుంబం నుంచి వచ్చాం మన ఉన్నత రైతు కుటుంబం నుంచి వచ్చాం గురుకులంలో చేరాను ఇంటర్ సెకండ్ ఇయర్ నేను బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో నాకు మంచి ఫాలోయింగ్ ఉండేది ఆ రోజుల్లోనే స్టూడెంట్ లీడర్గా ఇక అన్ని వర్గాల నుంచి మంచి ఫాలోయింగ్ ఉండేది మా నాన్న కూడా బాగా అమ్మాయిల్లో కూడా ఉండేదా ఫాలోయింగ్ అప్పట్లో అమ్మాయిల్లో కూడా ఉండేదా మీకు ఫాలోయింగ్ మా మా మున్సిపల్ స్కూల్లో అమ్మాయిలు లేరు అప్పుడు లేరు అమ్మాయిలు లేరు బయట ఉన్నారేమో నాకు తెలియదు కానీ స్కూల్లో అంతా అబ్బాయిలమే చాలా హుషారుగా ఉండేవాడిని స్కూల్ యాక్టివిటీ నాటకాలు అన్నింటిలో ఉండేవాళ్ళం బాగా ఉండేది ప్రజానాట్య మండలి అనుబంధంగా ఉండేవాళ్ళం కనుక మాకు కొంచెం ఇదిగా ఉండేది మా ఇంటర్లో మా బా పిన్ని గారి అబ్బాయిని చేర్చడానికి వచ్చాం ఇక్కడ హై స్కూల్లో చేర్చడానికి వస్తే వాడు గురుకులంలో మళ్ళీ మా వెనక మళ్ళీ వెనక్కి వచ్చాడు నేను ఉండనండి అప్పుడు తన్నీర్ బొల్లయ్య గారని ఆయన గురుకులం వ్యవస్థాపకులు ఆయన నన్ను పిలిచి నువ్వు ఇంటర్ చదువుతున్నావు కదా ఇక్కడే నేను రూమ్ ఇస్తానని బయట వాళ్ళకి ఇవ్వను నేను కానీ నీకోసం మీ తమ్ముడి కోసం ఇస్తాను మీ వాళ్ళంతా నాకు సహాయం చేశారు ఆ రోజుల్లో గురుకులం పెట్టేటప్పుడు అంటే రూమ్లో చేర్చాం అప్పుడు ఇంటర్ అయింది ఇంటర్ అయ్యాక మళ్ళీ ఇక్కడే డిగ్రీ చేశాను అప్పుడు నా వైఫ్ మేము కావాలని ప్రేమలో పడటంలో లవ్ మ్యారేజ్ మన డిగ్రీలో మా నాన్న మెడిసిన్లో చేరమంటే కాదని నేను డిగ్రీలో చేరాను బీఎస్సీ చేశాను అప్పుడు ఒక మాస్టర్ గారు ఉండేవారు మంచి స్నేహితులు బ్రాహ్మలు రామం గారు అని ఆయన నాకు మెంటర్గా ఉండేవాడు ఆ రోజుల్లోనే లవ్ మ్యారేజ్ అంటే అప్పుడు మరి యుద్ధాలు ఏమైనా జరిగాయా ఏమి లేదు ఏమి లేదు మా నాన్న అయితే పట్టుదల ఆడికి కట్నాలు కానుకలు ప్రశ్నే లేదు కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాం కదా వాళ్ళు కూడా కృష్ణా జిల్లా నుంచి వచ్చారు టింబర్ బిజినెస్ అయితే ఉండేది కొద్దిగా అప్పుడు కావాలని చేసుకున్నాం దాంతో ఇక్కడ సెటిల్ అయ్యాం ఇక్కడ సెటిల్ అయ్యాక అయితే వ్యాపారాల్లో ఉన్నాం వ్యాపారాల్లో ఉండి కాస్త మంచి స్పీడ్గా ముందుకెళ్ళే టైంలో రాజకీయాల్లో పడి ఉన్నదంతా పాడు చేసుకున్నాం ఏం ప్రాబ్లం లేదు పోయినందుకు బాధలేదు మా పిల్లలు ఒకటి నాకు ఇద్దరు కూతుళ్ళు ఎంఎస్ చేశారు ఇక్కడ ఇక్కడే బీఈ చేసి అక్కడ ఎంఎస్ చేసి ఇద్దరు అక్కడ సిటీ తెచ్చుకున్నారు వాళ్ళు తిప్పలాలు పడతారు మ్యారీడ్ అండి మ్యారేజ్ అయిపోయింది పిల్లలు పెద్ద అబ్బాయి కూడా ఇప్పుడు జాబ్లోకి వెళ్ళిపోతున్నాడు పెద్ద అమ్మాయి పిల్లలు వాళ్ళు న్యూయార్క్ బేస్గా న్యూజెర్సీలో ఉంటారు మా చిన్న అమ్మాయి వాషింగ్టన్ బేస్గా వర్జీనియాలో ఉంటుంది ఆ అమ్మాయికి ఒక అబ్బాయి వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నాం పాడు చేసామని ఏనాడు అనలేదు ముఖ్యంగా నా వైఫ్ ఎంత తగలేసావు ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు ఏనాడు అడగల ఎప్పుడు ఒక కాసు బంగారం అడగల ఆ మధ్య ఏమన్నా మా పిల్లలు పెళ్ళిళ్ళప్పుడే అన్నా కొన్నా కానీ ఆమె ఒక చిన్న సన్నటి గాసు ఉండేది చెప్తున్నా కుటుంబ సభ్యులు సహకరించకపోతే మనం షైన్ కాదు
కుటుంబ సభ్యుల సహకారంతో కొంచెం దెబ్బతిన్నాం. ఆర్థికంగా మా తమ్ముడు దెబ్బతిన్నాడు, ఒక ఆయన చనిపోయాడు. కొంచెం ఒకప్పుడు ఇక్కడ ఎకరం 1000 రూపాయల రోజుల్లో 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం పార్టీ, తర్వాత కోట్లు కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు నేను ఉన్న ఇల్లు నేను 1972లో 73లో కొన్నా, 40 రూపాయల చొప్పున కొన్నా. ఇవాళ 60-70 వేలు ఉండుండొచ్చు ఇక్కడ. అప్పుడు 12 లక్షలు అయింది ఇల్లు. ఆ తర్వాత అప్పుడప్పుడు కలిపి ఒక 5 లక్షలు అయి ఉంటుంది. ఇవాళ ఈ ఇల్లు చూస్తే ఇప్పుడు కట్టలేము, అప్పుడేదో అప్పుడు కాస్త కట్టాము. చందాలు అయితే బోర్డు ఖర్చు పెట్టేవాడిని కానీ మన ఇంటికి ఖర్చు పెట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏదో మిగిలింది, ఇల్లు మిగిలింది, ఎన్నాళ్ళు ఉంటుందో నాకు తెలియదు. మరి మీ రాజకీయ సిద్ధాంతం ఏదైతే ఉందో, డబ్బు పంచకుండా ముందు పంచకుండా గెలవాలనేది, సో ఇప్పుడు అది 2 సార్లు మడి వదిలేసింది తమ్ముడు. వదిలేసారు 2 సార్లు మడి. ఎందుకు వచ్చింది మరి ఆ పరిస్థితి? పరిస్థితి చుట్టుపక్కల ఉన్నాళ్ళు అబ్బే పని కాదు అని మొదలెడతారు. ముందు మన కార్యకర్తగా మొదలెడతారు, అబ్బే ఆడన్నాడు ఈడంటాడు. ఇప్పుడు కొన్నాళ్ళు బూత్లు ఆలస్యం చేసుకుంటూ వెళ్తే ఖర్చులు తగ్గుతాయి కదని అలా అలా నెట్టేవాళ్ళం. వాడు వచ్చేసి ఆడు బూత్ ఖర్చులు ఇచ్చాడు, ఇటు బూత్ ఖర్చులు ఇచ్చాడంటే ఇక మొదలైపోద్ది. మరి ఈ మన చూసి అవతలాడు చూసి మనం పెంచుకుంటూ పోతాం. మరి అది ఈ స్థానిక ఎన్నికల్లో ఎవరైనా డబ్బు పంచిపెట్టినా ముందు ఖర్చు పెట్టినా గెలిచిన వాళ్ళు గెలిస్తే కనుక గెలిచిన తర్వాత అయినా సరే బత్తరాఫ్ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు వార్నింగ్ ఇచ్చారు. సో కేసీఆర్ని కాల్ అవుతున్నాడు చెప్పాను ఇందాకనే. కేసీఆర్ ప్రకారం ఈయన వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నువ్వు గెలిచినా నీ పదవి పోద్దని బెదిరించి వన్ సైడ్ చేయటం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా కుట్ర. ఆయన డబ్బులు ఆయన ఏమన్నాడు, నేను ఇవ్వను కానీ మీరు పనిచేయమంటున్నాడు. కమిటీ లేసాడు చూసావా లేదా? అంతా ఆయన సామాజిక వర్గం ఇంపార్టెంట్ వాళ్ళు ఫైనాన్షియల్గా ఎక్కడ సర్దుబాటు చేయగలిగిన వాళ్ళనే వేసాడు చూసుకో. 5 జోన్లు పెట్టి 5 వేసాడు. ఆ 5 పాత్ర ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్ మ్యాటరు, అంటే తెలుగుదేశానికి సీట్లు రాకుండా చేయటం కోసం వాళ్ళని పెట్టాడు. పోలీసులకి చెప్పాడు, మీరు అవతల వాడిని ఎక్కడ కూడా కట్టడి చేయండి, మమ్మల్ని చేయమండు, అవతల వాళ్ళని కట్టడి చేయమంటాడు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. మొన్న చంద్రబాబు గారు వెళ్తే వాళ్ళు వచ్చేసి అల్లరి చేయటం ఏంటి? అదివరకు మరి ఆయన వెళ్ళాడు, ఆయన ప్రచారం చేసినప్పుడు అడ్డుకున్నావా? అడ్డుకోవచ్చు కదా అధికారంలో. అప్పుడు ఆపారు కదా వైజాగ్ ఎయిర్పోర్ట్లో. అది వేరే ఒక అక్కడ ఒక ఇది జరుగుతుంది, ఒక ఇంటర్నేషనల్ సదస్సు జరుగుతుంది. ఈయన సదస్సు చెడగొట్టడం కోసం వెళ్ళాడు కనుక ఆపాల్సి వచ్చింది, లేకపోతే మిగతా అప్పుడు ఎప్పుడు ఆపలేదు. ఆ రోజున ఏంటి ప్రత్యేకించి నిరసన చెప్పడం కోసం వెళ్ళాడు. ఇంటర్నేషనల్ సదస్సు లక్ష్యం ఏంటి? పెట్టుబడులు సాధించడం. ఆ సదస్సుకి వ్యతిరేకంగా వెళ్ళాడు కనుకనే ఆ రోజు నాపారు, మరొకటి కాదు కదా. ఇప్పుడన్నా నాపారు ఎక్కడన్నా చెప్పారు, వద్దయ్యా ఈ సదస్సు జరుగుతుంది ఈ రోజు వద్దు ఇంకో రోజు పెట్టుకుందంటే కాదు కాదు నేను ఇప్పుడే వెళ్తాను. దానివల్ల ఇవాళ ఏంటి జరుగుతుంది ఇవాళ? అందువల్ల దీని మీద అంటే దేనికైనా అనువర్తింపజేయచ్చు. ఇందాక చెప్పా కదా, మంచిని చెడుగాను చెడును మంచిగాను చూపించడంలో ఎక్స్పర్ట్స్ కనుక వాళ్ళంతా కూడా విజయసాయిరెడ్డి ఈ బ్యాచ్ అంతా కూడా ఇది నడుస్తూ ఉంది దీని మీద. మరి స్థానిక ఎన్నికలు వచ్చేసినాయి, రేపు 21, 22, 24, 27, సో ఎలా ఉండబోతుంది అంటారు మరి ఈ ఎన్నికలు? చూడాలి. నేను అనుకోవటం అధికార దుర్వినియోగం పెరిగిపోయింది రాష్ట్రంలో, పోలీస్ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పెట్టిపోయింది, రెవెన్యూ యంత్రాంగం విఆర్ వాలంటీర్ వ్యవస్థ పెట్టి వాళ్ళందరితో ప్రభావితం చేయడం కోసం మీకు ఇల్లు రాదు మీకు పెన్షన్ రాదు అని చెప్పి వీళ్ళందరినీ కూడా ఒత్తిడి గురి చేసే కార్యక్రమం మొదలైంది. అది ఆ ఉద్దేశంతో వెళ్తున్నాడు. నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిగితే నేను అనుకోవటం లేదు. రెండోది ఏంటంటే ఎక్కడికక్కడే తప్పుడు కేసులు పెట్ట చూశారు కదా, ఎంతమంది లీడర్ ఇందాక చూశారు ఎక్కడ అక్కడ బాబ్జీ వాళ్ళ అబ్బాయి పోలీస్ స్టేషన్ మీద దూకాడంటే అర్థం ఏంటి? ఎంత హెరాస్మెంట్ జరిగితే అతను ఆత్మహత్య చేసుకోవడానికి దూకాడు? ఎన్ని కేసులు, ఎంతమంది లీడర్ల మీద ఇవాళ మైనింగ్ కేసులు పెట్టి వాళ్ళ మీద ఐటీ రైడ్లు చేయిస్తానని పిటిషన్లు పెట్టడం, ఇవాళ ఒక్కొక్కడ 10 కేసులు 12 కేసులు బెయిల్ రాకుండా, రైతుల మీద రైతు కూలీల మీద, మహిళల మీద, అమరావతి మహిళలు ఏం చేశారనండి పాపం? వాళ్ళు ఏదో కూర్చొని వాళ్ళు నిరాహార దీక్ష చేసుకుంటున్నారు, భజనలు చేసుకొని కాపాడమని వేడుకుంటూ ఉన్నారు, వాళ్ళ మీద ఎందుకు చేస్తూ ఉన్నారు? అందువల్ల ఈ అరాచక విధానాల మీద వస్తుంది ఏదో ఒక రోజున తిరుగుబాటు వస్తుంది, ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా అని ప్రజలు వెయిట్ చేస్తారు. కానీ 3 ఏళ్ళు గడిచేటప్పటికీ ఈ ప్రభుత్వం మాడు బాలు కొడతారు, మర్చిపోబాకండి. ఇక ఆఖరి 2 సంవత్సరాలు ఆఖరి జనం తిరుగుబాటులో గెలిపోతారు. ఇప్పుడు ఆగుతారు, ఇంకా ఉన్నా ఇంకా బలాలి కదా ఈ దరిద్రతో మనకెందుకు అనుకుంటారు. కానీ ఆఖరి 2 ఏళ్ళు వచ్చినప్పటికీ ఉద్యమం అదే వస్తుంది. నిన్న ఒక ఆయన ఒక ప్రముఖుడు ఆయన చెబుతూ ఉన్నాడు, ఎందుకు మీరు కంగారు పడతారు జనంలోకి వెళ్తారు అక్కర్లా, ఆయన మీకు మాకు బాగానే అప్పచెబుతాడు అని చెబుతున్నాడు. వైఎస్ఆర్ పార్టీ నాయకుడే
మా నాయకుడు మీకు అప్పజెవుతాడయ్యా మీరు ఎందుకు కంగారు పడుతున్నారు అంటే వాళ్ళు చేసే తప్పుల కోసం మీరు వెయిట్ చేస్తున్నారా ప్రజల కోసం వెళ్ళాలని లేకుండా అందుకని మామూలుగా అయితే 2-3 సంవత్సరాల పాటు ఎవరు మాట్లాడరు కానీ మేము గత 6 నెలలుగా ఏదో ఒక ఉద్యమంతో వెళ్తున్నాం కదా ప్రజల్లోకి ప్రజా కష్టాల మీద ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు కేసులు ఎదుర్కొంటూ కూడా ముందుకు వెళ్తా ఉన్నారు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి పార్టీకి పార్టీ కార్యాలయాలకు ఇచ్చిన స్థలాలు క్యాన్సిల్ చేయడం తప్పుడు కేసులు పెట్టడం ఆఖరికి మా కేంద్ర కార్యాలయం మీద కూడా తప్పుడు కేసులు పెట్టడం ఇవన్నీ మేము చూస్తున్నాం కదా ఇవన్నీ ఫేస్ చేస్తాం నో ప్రాబ్లం అవన్నీ మనం చివరిగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో వారసుల హవా అనేది కంటిన్యూస్గా వస్తున్న పరిస్థితి మరి మీ రాజకీయ వారసుడు ఎవరు నా రాజకీయ వారసుడు లేరు నేను ఒక్కడినే నేను చెప్పాను బాబు ఇంకెవరినన్నా పెట్టుకోండి అని చెప్పాను నాకు ఓపిక ఉంటే నేను మొన్న అన్న నేను కూడా పోటీ చేయనని చెప్పా కానీ పరిస్థితి చూస్తే మళ్ళీ పోటీ చేయించేలాగా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అవసరం కల్పించి పోటీ నాకు స్టామినా ఉంది నాకు ఇంకా బుర్ర కరెక్ట్గా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి ఉంది ఏం తేడా లేదు కుర్రాళ్ళ కంటే స్పీడ్గా ఉన్నాను వయసు వచ్చింది కానీ నాకు వయసు నేను ఫీల్ కావట్లేదు ఐఆమ్ ఫీలింగ్ 40 40లాగానే ఫీల్ అవుతున్నా నేను 36 ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి వచ్చాను ఇప్పటికే ఆ మనసులోనే ఉన్నాను నేను ఆలోచన విధానం నుంచి మార్పు రాలేదు అందువల్ల ఐ డోంట్ బాదర్ ఏమిస్తారు పదవి ఉందా పదవి లేదా అనే దానికంటే మనం ప్రజలకు సర్వీస్ చేస్తామా లేదా ప్రజలకు అందుబాటులో ఉంటామా లేదా ప్రజల అభిప్రాయాన్ని గ్రౌండ్ రియాలిటీస్లో వెళ్తున్నావా లేదా భూమి మీద నిలబడాలి పదవి వచ్చిన తర్వాత ఆ భూమి మీద ఉన్నావా లేకపోతే కొమ్ములు వచ్చి ఎగురుతున్నావా అనేది కూడా చూసుకోవాలి కదా కొంతమందికి ఏంటంటే చిన్న పదవి వచ్చినట్టు కొమ్ములు వచ్చినట్టు ఫీల్ అవుతారు ఇప్పుడు నేను వస్తాను నా కారులో ఎవరు ఉండరు నేను ఒక్కడనే వస్తా మర్చిపోబాకండి చూసుకోండి ఎప్పుడన్నా విజయవాడ వచ్చానంటే ఆ గన్మెన్ కూడా వద్దని రాశావు ఒకసారి చంద్రబాబు గారు కాదు నా గన్మెన్లు తీసేయమంటే వద్దు ఉంచారు నాకు అక్కర్లా నేను గొడవలు పడే మనిషిని కాదు ఎవరిని కొట్టేవాడిని కాదు నేను తిట్టుకోవాల్సిన అవసరం లేదు గన్మెన్ వస్తాడు డ్రైవరు నేను వస్తాం కామ్గా వచ్చేసి ఏదైనా ఉంటే పని ఉంటే చెప్పేసి వచ్చేస్తుంటాం ఇక్కడ కూడా అంతే 2-3 కార్లు హడావుళ్ళు ఎవరు ఉండరు నాకు ఒకప్పుడు ఉండేవాళ్ళు మొదట్లో ఏంటి ఒక 2-3 జీపులు నిండా జనం ఎక్కేసేవాళ్ళు నా ఒంట్లో కూడా కూర్చున్న ఒంటి మీద కూర్చునేవాళ్ళు తోడ మీద కూర్చునేవాళ్ళు జనం అంతా వచ్చేసి ఆ జీపులు అలా ఉండరు ఆ రోజు ఇప్పుడు నేను చెప్పాను మీ పని ఏమైనా ఉంటే కాగితం ఇచ్చేయండి నేను నీట్గా వెళ్ళి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సహాయం నీట్గా తీసుకెళ్ళి చేసి చెక్కు తెచ్చి చేతికి ఇచ్చేవాళ్ళం రూపాయి ఖర్చు లేకుండా ఏదన్నా సరే ఆఫీస్కి వెళ్ళిపోతాను నేరుగా ఆఫీస్కి వెళ్ళి చెప్పేసి వెళ్ళి చేయండి అని చెప్పేసి దట్ ఇస్ మై నేచర్ హంగు ఆర్భాటం ఓ కోలాహలం చేయాల్సిన అవసరం లేదు మీకు 100 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా ఇలాగే నిత్య యవ్వనంగా 40లో ఉన్నట్టే నిత్యం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ హాయ్ దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఆన్ యూట్యూబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ఆన్ యూట్యూబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీ అందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ